వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దాదాపు 140 మందికి బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వేములవాడ పట్టణం పరిసరాలు పరిశుభ్రతగా ఉంచడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని, వేములవాడ పట్టణానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడానికి వారు ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కమిషనర్ అన్వేష్, పలువురు వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మున్సిపల్ సిబ్బందికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహిళలకి పురుషులకి దాదాపు 140 మందికి మరి బట్టల పంపిణీ కార్యక్రమం చేపడం జరిగింది. మరి కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్కి, వైస్ చైర్మన్ గారికి, గౌరవ కమిషనర్ గారు అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం మరి వారికి ఇవ్వాల్సినటువంటి మరి ఈ విధంగా బట్టలైతేనేమి, అదేవిధంగా ఆయిల్ అయితేనేమి, సబ్బులైతేనేమి, ఆక్రాన్స్ అయితేనేమి, చెప్పులు అయితేనేమి, ఈ విధంగా వారు చెందాల్సిన అన్నీ కూడా మరి మున్సిపల్ నుంచి, అంటే మా మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక బకాయి లేకుండా ప్రతి సంవత్సరం కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా వారికి మరి వేములవాడ పట్టణంలో స్వచ్ఛత పరిశుభ్రతలో మరి వారు భాగస్వాములు అవుతూ, అంటే పట్టణాన్ని ఒక శుభ్రత ఉంచడంలో వారు ఎలవేళ కృషి చేస్తున్నారు. మరి వారు కూడా మావంతుగా ఇప్పటికప్పుడు కూడా వారికి ఏ ఇబ్బందులు ఎదురైనా కూడా మావంతుగా సహాయ సహకారం అందించడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో ఎక్కడ చూసినా శానిటేషన్ పరంగా ఇటు కోవిడ్ టైంలో ప్రాణాలు సైతం తెగించి వారు చేసే సేవలు కావచ్చు, ఇటు జాతీయ స్థాయిలో అవార్డు రావడం కూడా వారి సేవలు గుర్తించడం వారి సేవల వలన, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు వేములవాడ పట్టణాన్ని శుభ్రంగా నీట్గా ఉంచడంలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తూ వేములవాడ పట్టణాన్ని ఇతర మున్సిపాలిటీకి ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కూడా వారికి రానున్న రోజుల్లో ఏ విధంగామైన సహాయ సహకారాలు మా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా చేస్తాం సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనుకోవాలి. పచ్చిమండి గౌరవ కౌన్సిలర్స్కి, వైచర్ గారికి అందరూ కూడా తెలియజేస్తూ